అమిషా, వెల్కమ్ టు ఏఎన్ఏ టాప్ 10 న్యూస్. నేడు రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవనంలోని ఫోర్స్ కోర్స్ ఏరియాలో రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. దేశ విదేశాలకు చెందిన 6,500 మంది అతిథులు పాల్గొనున్నారు. కులం పేరిట సీనియర్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మెడికల్ పీజీ స్టూడెంట్ పాయల్ తాడ్వి కేసులో పోలీసులు 3 మహిళా డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాంటీ ర్యాగింగ్ ఐపీసీ సెక్షన్ 360 కింద కేసు నమోదు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ 2 ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12:30 జగన్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నల్గొండ గర్గాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయించింది. హైదరాబాద్ లో మరో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 16 ఉగ్రవాద శిక్షణ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ పాక్ ఆర్మీ ఐఎస్ఐ చర్యలు మొత్తం తమ నిఘానిలో ఉన్నట్లు చెప్పారు. వన్డే ప్రపంచకప్ నేటి నుండి ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగే తొలిపోరులో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఢీ కొట్టబోతుంది. భారత్ జూన్5 దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2020 సంవత్సరానికి పద్మ పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్రం ప్రకటించింది. May 1 నుంచి 15 వరకు ప్రతిపాదనలు ఆన్లైన్ లో స్వీకరిస్తామని తెలిపింది. పోలీస్ శాఖలో అమలు చేస్తున్న సంస్కరణ అంశాలపై నిజామాబాద్ జిల్లా పోలీసులకు శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులు నిజామాబాద్ సిపి కార్తికేయ ప్రారంభించారు. జిల్లాలో ఎండలు రోజు రోజుకి మండిపోతున్నాయి. 45 నుండి 47 డిగ్రీల ఎండలతో ప్రజలు బెంబలెత్తుతున్నారు. మరో 15 రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవి ఈరోజు టాప్ 10 న్యూస్. చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఏ న్యూస్.